గోదావరి జిల్లాల చేతిలో ఉంది. చేతులెత్తి చేతులెత్తాడు, ఆర్థిస్తున్నా, మీ చేతుల్లో ఉంది. పది సంవత్సరాలు ఓపిక నడిపా, నడుపుతారు, కానీ నాకు అధికారం ఇవ్వకపోతే ఇంత పోరాటం చేస్తున్నానే. మీరు కొద్దిగా అధికారం ఇచ్చి నన్ను అసెంబ్లీలోకి పంపిస్తే నేను ఏ విధంగా పోరాటం చేయగలను? రోడ్ల మీదకి వచ్చి ఎంత గింజుకున్నా, ఎంత వీధి పోరాటాలు అవుతున్నాయి తప్ప అవి స్టేట్ క్రాఫ్ట్ అవ్వట, స్టేట్ పోరాటాలు అవ్వట్లా. అసెంబ్లీలో పంపిస్తే కదా, నేను ఉన్న చోట అసెంబ్లీ కమ్ సంపూర్ణంగా జనసేనని ఈసారి విజయవంతంగా మీరు మమ్మల్ని అసెంబ్లీకి అడుగు పెట్టేలా చేయని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. నేను నిలబడతాం, మేము పారిపోం, కడశ్వాస వరకు ప్రాణం పోయే వరకు ఈ నేల మీద గోదావరి తల్లి సాక్షిగా చెప్తాను. జనం కోసం ఉంటాం. అసెంబ్లీ పంపించండి మమ్మల్ని. ఎవరెవరినో చూశారు, కులాన్ని తిట్టే వాళ్ళు చూశారు, కులాల మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళని చూశారు, ఒక కులానికి మొత్తం అన్ని పదవులు అంటగట్టే వాళ్ళని చూశారు. ఒక్కసారి భగత్ సింగ్, షెగువేరా, నేతాజీ, గాంధీజీ, అంబేడ్కర్ ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావులని స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తుల్ని ఒక్కసారి అసెంబ్లీకి పంపించండి. నేను రూపాయి తీసుకొని మీకు మాటిస్తున్నాను, రూపాయి అవినీతి చేయను. నేను కష్టపడి నాకు ఎంత ఆదాయం వస్తుంది దాంట్లోనే బతుకుతాను. అది నాకు సినిమా ఇచ్చింది, ఆ సినిమాని నాకు అది నా వేతన, నాకు ఆ డబ్బులు సరిపోతాయి. నాకు నేను ప్రజా డబ్బుని దుర్వినియోగం చేయను. నిన్నే గత 2 రోజులుగా నా అకౌంటెంట్స్ కూడా చెప్తా ఉన్నాను, పార్టీ అకౌంటెంట్స్ కూడా, ప్రతి రూపాయి ప్రజలిచ్చింది లేదంటే నాకు కష్టపడి నా అభిమానులు ఇచ్చిన డబ్బు అది. మీరు ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టేయకండి. నేను చేసేది వ్యాపారం కాదు, నేను చేసేది రాజకీయం, ప్రజల కోసం చేస్తున్న రాజకీయం. అడ్డగోలుగా సంపాదించిన డబ్బు కాదు, ప్రతి రూపాయి చాలా విలువైంది నాకు. మీరు ఇష్టారాజ్యంగా మీరు ఖర్చు పెట్టేస్తానంటే అని చాలా కఠినంగా చెప్పాల్సి వచ్చింది. తప్పు చేసిన వాళ్ళు కొంతమంది తీసేయాల్సి వచ్చింది. నా పార్టీలోనే అంత నిక్కచ్చిగా ఉన్నప్పుడు ఒక రాష్ట్రం కోసం ఎంత బలంగా ఎంత నిక్కచ్చిగా ఉంటానో మీకు అర్థం చేసుకోండి. రైతాంగానికి అండగా ఉంటాం.